గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు జీవనరేఖ ఈ రోజు దీర్ఘకాలికంగా బాధపడుతున్న కీళ్ల నొప్పుల గురించి డిస్కస్ చేద్దాం దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు స్టార్ ఆయుర్వేద నుండి డాక్టర్ రమణరాజు డాక్టర్ తో మాట్లాడాలనుకునే వారు కాల్ చేయాల్సిన నంబర్స్ 9948503555 లేదా 0406666033 నంబర్స్ కి కాల్ చేయండి డాక్టర్ తో మాట్లాడొచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సాధారణంగా కీళ్ల నొప్పులు ఎన్ని రకాలుగా ఉంటాయి ముఖ్యంగా అండి ఈ కీళ్ల నొప్పులు అనేటి ముఖ్యంగా మూడు రకాలుగా ఉండటం జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి ఎక్కువ అరుగుదల వల్ల లేదే వయసుతో పాటు గాని ఎక్కువ మనం శ్రమ చేయటం వల్ల ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయటం వల్ల వీటి వల్ల అరుగుదల వల్ల వచ్చినటువంటి కీళ్ల నొప్పులను మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు దీని ఆయుర్వేదిక్లో మనం సంధిగత వాతం అనటం జరుగుతుంది సెకండ్ వన్ వచ్చేసి కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల ముఖ్యంగా ఏదైతే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం తీసుకున్న వెంటనే ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ చేయటం పగులు నిద్రపోవటం రాత్రి మేలుకోవటం ఇలాంటి వీటిని ఏమంటారంటే ఆయుర్వేదంలో మిద్య ఆహార విహారాలు అంటారు ఇవి చేయటం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు దీన్ని మనం ఆయుర్వేదంలో ఆవాతం అనటం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి వాతరక్తము అని ఒకటి ఉంటుందండి అదేంటంటే గౌటి ఆర్థరైటిస్ అంటారు ఎవరైతే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఎక్కువ బైక్ పైన వెళ్ళటం కానీ ఇది చేయటం వల్ల ఆ ప్రోటీన్ యొక్క మెటబాలిజం సరిగ్గా లేని వాళ్ళకు యూరిక్ ఆసిడ్ క్రిస్టల్స్ అనేటి ఫామ్ అయితే దీనివల్ల వచ్చేది మనం గౌటి ఆర్థరైటిస్ అంటారు సో మొత్తానికి మూడు ఉంటాయి ఆస్టియో ఆర్థరైటిస్ గౌటి ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని మూడు రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది జనరల్గా కీళ్ల నొప్పులు అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి ఫస్ట్ కీళ్ల నొప్పులు అనేవి టైప్స్ని బట్టి ఉంటాయండి ఇప్పుడు సంధిగత వాతము లేదా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు చిన్న చిన్న ఏజ్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే స్కూల్ పిల్లలు ఎక్కువ వెయిట్ బ్యాగ్ అనేటి కనుక ఎక్కువ వెయిట్ బ్యారీ బ్యాగ్ అనేది క్యారీ చేయటం వల్ల నెక్స్ట్ స్త్రీలు ఎక్కువ హై హీల్స్ చెప్పులు వాడటం వల్ల ముఖ్యంగా కొంతమంది టైలరింగ్ చేసేవాళ్ళు ఎక్కువ కాలుతో మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల నెక్స్ట్ బస్సు డ్రైవర్లు కానీ నెక్స్ట్ లేబర్లు కానీ ఎక్కువ హమాలీలు ఎక్కువ వెయిట్ మోసేవాళ్ళు అట్టనే లేబర్ పిల్లలు ముఖ్యంగా మాల్ న్యూట్రిషన్ ఏదైతే కాల్షియం లేదా ఫాస్ఫరస్ ఇవి తక్కువ ఉండేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల కూడా ఇప్పుడు చిన్న చిన్న వయసుల్లోనే కూడా ఈ అరుగుదల వచ్చేసి ముఖ్యంగా డిస్క్ కరిగిపోయిందని ఎక్కువ కేసులు నెక్స్ట్ వెన్నుపాములో ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది రైట్ ప్రసాద్ ఉన్నారు ప్రసాద్ గారు నమస్తే మేడం నమస్తే డాక్టర్ ఉన్నారు మాట్లాడండి హలో ప్రసాద్ గారు చెప్పండి నమస్తే సార్ ఓకే నా వయసు 32-33 సార్ ఓకే కానీ మధ్య ఒక 8 మంత్ నుంచి లెఫ్ట్ సైడ్ మోకాళ్ళ దగ్గర బాగా పెయిన్ వస్తుంది ఓకే అంటే ఏ టైంలో వస్తుందండి పెయిన్ అదే సార్ ఎక్కువ అంటే ఎక్కువ నడవడం వల్ల కానీ లేకుంటే ఎక్కువ సేపు నిలబడడం వల్ల కానీ ఓకే అదే అండి ఇది ఎప్పటి రోజులు అంటే అన్ని చూస్తున్నా కదా ఫోటోగ్రాఫ్ అంటే మొదలు అనిపిస్తలేదు అని అడిగినట్టు లోపల లోపల జెల్ ఏదన్నా తగ్గిపోయిందని అలా అంటున్నారు ఓకే అండి ఇది ముఖ్యంగా ఎప్పుడైనా సరే అది అరుగుదల వల్ల వచ్చిందా లేదా వేరే ప్రాబ్లమా అని మనం తెలుసుకోవడానికి ఏంటంటే ముఖ్యంగా అరుగుదల వల్ల వచ్చిన అంటే ఫస్ట్ మనకు ఈ మోకాళ్ళే ఫస్ట్ సమస్యకు అవి మోకాళ్ళలోనే రావటం జరుగుతుంది ముఖ్యంగా అరుగుదల వల్ల వచ్చిన అంటే ఎలా ఉంటాయంటే ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ఏముండదు తర్వాత నడిస్తే పెరగటం కానీ ఎక్కువసేపు నిలబడినా పెరుగుతుంది అలా కాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాటిలో ఎలా ఉంటుంది అంటే ఉదయాన్నే ఎక్కువ ఉంటుంది నిద్ర లేచిన వెంటనే నడిస్తే ఫ్రీ అవుతుంది ఈ రెండు మనం తేడా గుర్తించవలసిన అవసరం ఉంటుంది ఈ అరుగుదల వల్ల వచ్చిన వాటిల్లో సౌండ్ కూడా నడిచేటప్పుడు సౌండ్ రావటం ఇవన్నీ ఉంటాయి మీకు మీరు చెప్పే సింప్టమ్స్ని బట్టి మీకు ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ ఉన్నట్టు ఉంటాయి దీంట్లో ఫ్లూయిడ్ అరగటం కార్టిలేజ్ అరగటం ఇటు రకరకాలు ఉంటాయి వీటికి ఏదేమైనా సరే మీరు ముఖ్యంగా కాల్షియం ఎక్కువ ఉండేటట్టు ఫుడ్ తీసుకోవాలి అంటే ఎక్కువ మీరు పాలకూర అయితేనేమి బోన్ సూప్ అయితేనేమి నువ్వుల పట్టీలు నెక్స్ట్ సున్నుండలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు కొన్ని ఆయుర్వేదిక ఔషధాలు ఉంటాయి ముఖ్యంగా మహాయోగరాజ గుగ్గులు ప్రవాల భస్మం ఇలా మీ పరిస్థితిని బట్టి వాడాల్సింది ఉంటుంది మీరు ఒకసారి డైరెక్ట్గా కన్సల్ట్ అయితే మీది ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి మనం తప్పకుండా చిన్న ఏజే కాబట్టి తగ్గేదానికి ఎంతో అవకాశం ఉంటుంది నెక్స్ట్ హనుమంతరావు ఉన్నారు హనుమంతరావు గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి హలో చెప్పండి హనుమంతరావు గారు సార్ నేను హనుమంతరావు మాట్లాడుతున్నాను ఓకే కొంచెం నాకు ఒక కాలు మన కీలు నడిస్తే మెట్లు ఎక్కుతుంటే నొప్పులేస్తుంది ఓకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మధ్యలో పిక్క ఉంది కదా పిక్క నడుస్తుంటే గట్టిగా అయిపోతుంది ఆల్మోస్ట్ అది ఎక్కువ నడిచానుకో గట్టిగా అయిపోతుంది ఓకే మధ్యలో పాదంలో ఒక పాదంలో కింద నరం అనేది నేను ఎక్కువ నడిస్తే అది
నరం ఒకటి ఏదో గట్టిగా ఇట్లా పట్టుకున్నట్టుైతే అన్నమాట ఓకే అండి ఇది అంటే మీరు ఒకవేళ మనకు నడుము నొప్పి ఉండి కొంతమందికి నడుము నొప్పితో పాటు నువ్వు చెప్పినటువంటి సింప్టమ్స్ అన్ని వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఏందంటే సయాటిక నరువు అనేది ఆ నరం అనేది మనకు నడుము నుంచి కాలుకు రావడం జరుగుతుంది ఆ నరంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే అంటే వెన్నెముకలో వచ్చినట్టు ప్రాబ్లం అలా కూడా ఆ నరం పైన ఎప్పుడైతే ఒత్తిడి పడుతున్నాయో అట్టనే లాగినట్టు ముఖ్యంగా కాలుకు లోపలి సైడ్ లాగినట్టు తిమ్మిరి కరెంట్ షాక్ కొట్టినట్టు అవన్నీ ఉంటాయండి దీనికి ముఖ్యంగా కొన్ని ఎక్కువ వంగి పని చేయడం కానీ వంగి ఎక్కువ లిఫ్ట్ చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు ముఖ్యంగా దీనికి ఆయుర్వేదిక్లో కూడా మంచి పరిష్కారం ఉంటుందండి ఒకసారి మీరు మీ దగ్గర ఎంఆర్ఐ కానీ స్కాన్ కానీ ఉంటే ఒకసారి డైరెక్ట్ కన్సల్ట్ కానీ అది ఏది అని మనకు రోగ నిర్ధారణ అనేది ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది ఒకసారి డైరెక్ట్ కన్సల్ట్ కానీ ఓకే ఆయుర్వేదంలో పంచకర్మలు అని చేస్తూ ఉంటారు పంచకర్మలు అంటే ఫస్ట్ ఈ పంచకర్మలు అంటే ఏంటంటే పంచ అంటే ఫైవ్ అని సంస్కృతిలో కర్మలు అంటే ప్రొసీజర్స్ ఐదు రకాలైనటువంటి క్రియలు ఈ ప్రొసీజర్స్ ఇవి ఎందుకు అంటే ఫస్ట్ ఇప్పుడు మనం నివసించేటటువంటి ఆధునిక యుగంలో పీల్చేటటువంటి గాలితో పాటు తాగేటటువంటి నీళ్ళతో పాటు తినేటటువంటి ఫుడ్తో పాటు మన స్కిన్కు తగిలేటటువంటి గాలి పొల్యూషన్ అన్ని రకాలుగా మనం కాలుష్యం బారిన పడటం జరుగుతుంది ఈ కాలుష్యం వల్ల మన శరీరంలో టాక్సిన్స్ అనేటి విష పదార్థాలన్నీ పేరకపోవడం జరుగుతుంది వీటి వల్లనే అన్ని రోగాలు రావడం జరుగుతుంది ఈ ఫైవ్ ప్రొసీజర్స్ దేనికంటే మన బాడీలో ఉండేటువంటి మన శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను ప్యూరిఫై చేసి బయటికి పంపించేటటువంటి ప్రక్రియలు ఇవి ఏంటి అంటే వమనం అంటారు ఒకటి అంటే మన బాడీలో ముఖ్యంగా అప్పర్ పార్ట్లో ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని ఒక ప్రొసీజర్లో వాటిని అంటే నోటి ద్వారా బయటికి పంపించేటువంటి పద్ధతి విరేచనం అంటే మన లోయర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో ఏవైతే టాక్సిన్స్ లేదా విష పదార్థాలు ఉన్నాయో వాటిని మోషన్ రూట్ ద్వారా ఆ టాక్సిన్స్ను బయటికి పంపించేటువంటి ప్రక్రియ విరేచనం అంటారు అదే ఇంకొకటి రెండు వస్తికర్మలు అంటారు అంటే రెండు రకాల ఎనిమాలు ఉంటాయి అది డికాషన్ ఎనిమా అండ్ ఆయిల్ ఎనిమా అని ఇవి దేనికి అంటే ఎక్కడ బాడీ మొత్తం ఎక్కడ ఉన్నా సరే ఈ టాక్సిన్స్ను విష పదార్థాలను బయటకు పంపించవచ్చు అలాగే తలకు సంబంధించినటువంటి విష పదార్థాలను తలలో ఉన్నటువంటి విష పదార్థాలు వచ్చేటువంటి సైనసైటిస్ మైగ్రేన్ వీటికి నశకర్మ అని చేయడం జరుగుతుంది అంటే నాజల్ డ్రాప్స్ దీని ద్వారా మనం తలలో ఉండేటువంటి విష పదార్థాలను మనం ముక్కు ద్వారా బయటకు పంపిస్తాం ఈ ఐదు రకాల ప్రొసీజర్స్ అనేటివి ఈ ముఖ్యంగా శోధన ప్రక్రియలు అంటారు ఇవి చేసిన తర్వాత మెడిసిన్స్ వాడటం వల్ల ఎంత దీర్ఘకాల వ్యాధి అయినా పూర్తిగా తగ్గేదానికి మనకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ భాష ఉన్నారు భాష గారు మాట్లాడండి డాక్టర్ తో హలో మాట్లాడండి డాక్టర్ తో చెప్పండి భాష గారు ఏమండి మనం తాగుతు భాష మాట్లాడేది ఓకే నా భార్యకి మోకాల నొప్పి వెనుకల భాగం నొచ్చి విపరీతంగా నొప్పి ఉంటుంది మోకాల నొప్పి అనేది బ్యాక్ సైడ్ నుంచి వచ్చి చాలా పెయిన్ఫుల్ ఉందండి ఓకే అండి మోకాల నొప్పి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది అంటే అండి మీరు ఒకసారి L4 L5 కానీ బల్జ్ కానీ L5 S1 డిస్క్ బల్జ్ ఉన్నా కానీ అలానే వచ్చేదానికి రూట్ కంప్రెషన్ ఉన్నప్పుడు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి ఒకసారి మీ దగ్గర ఎక్స్రే కానీ అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఉంటే మీరు ఒకసారి గమనించండి ఒకసారి తీసుకురండి దానికి కొన్ని రకాల ఏవైతే ఇంతకుముందు చెప్పడం జరిగిందో వస్తికర్మ అని కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవి కేరళ ప్రొసీజర్స్ మసాజ్ టెక్నిక్స్ ఉంటాయి దీని ద్వారా మనకు తగ్గుతుంది దీంతోపాటు ఎక్సర్సైజెస్ ఫుడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తప్పకుండా తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ కూడా భాష గారు ఉన్నారు భాష గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి ప్రాబ్లం ఏంటి చెప్పండి టీవీ చూస్తూ మాట్లాడద్దు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి డాక్టర్ ఉన్నారు చెప్పండి రెడ్ కాల్ డిస్కనెక్ట్ అయిందండి దీర్ఘకాల వ్యాధులకు ఈ పంచకర్మలు అనేవి ఎట్లా ఉపయోగపడతాయి ఫస్ట్ ఆయుర్వేదిక్ ఈ పంచకర్మలను ఒకదాంతో పోల్చడం జరిగిందండి అది ఏ విధంగా అంటే ఒక పాత వస్త్రం కానీ ఏదైనా పాత బట్ట తీసుకొని మురికి బట్ట దానిపైన రంగు వేస్తే అది సరిగా పట్టదు దాన్ని ఎప్పుడైతే శుభ్రంగా ఉతికి తర్వాత రంగు వేయటం వల్ల అది రంగు బాగా పీల్చుకుంటుంది అట్టని చూడడానికి బాగా అందంగా ఉంటుంది అలానే ఎప్పుడైతే మన బాడీలో టాక్సిన్స్ లేదా విష పదార్థాలు ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ వాడటం వల్ల కొంతవరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది ఎప్పుడైతే ఈ పంచకర్మలు అనేటి ఇంతకుముందు చెప్పడం జరిగిందో వాటిని తర్వాత ప్యూరిఫై చేసిన తర్వాత మనం మెడిసిన్స్ వాడటం వల్ల
మంచి ఎఫెక్ట్ వస్తుంది మన శరీరం ఆ వాటర్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటుంది బాగా దీని ద్వారా మనకు శాశ్వతమైనటువంటి పరిస్కారం ఉంటుంది ఇది ఒక పంచకర్మలనేటి ఒక డిసీజ్ లోనే కాదు నేచురల్ గా కూడా హెల్తీ పర్సన్స్ కూడా ఈ చేసుకోవడం వల్ల ఆయుర్వేదిక్ లో ఏం చెప్పినా అంటే దీని వల్ల మంచి కలర్ స్కిన్ కలర్ రావడం మంచి యవ్వనం అంటే ఎప్పుడు కూడా ఏజ్ అనేది అంత త్వరగా ముసల్తనం రాకుండా ఉండటం బలం ఇవన్నీ కూడా కలుగుతాయని మన ఆయుర్వేదిక్ ఎప్పటి నుంచో దీని గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది రెడ్ నెక్స్ట్ రాజు ఉన్నారు రాజు గారు ఆ రాజు మాద చెప్పండి చెప్పండి మా హలో సార్ నేను మీక చెట్టు మీకై వస్తే పరిచయపు ఆ చెప్పండి హలో ఆ చెప్పండి సార్ నేను ఇట్లా చెట్టు మీకై వడిపోయినా సార్ నేను నాకు వెన్ను పూసకు దెబ్బ తగిలింది ఓకే సర్జరీ చేశారు చెప్పండి వెన్ను పూసకు సర్జరీ చేశారు నా కాళ్ళకు స్పర్శ పోయింది సార్ ఓకే అదేండి కాళ్ళలకు స్పర్శ లేదు అది ఏంది అంటే మనకు ఆ వెన్నుపూస నుంచే మనకు సియాటికా అనేటువంటి నరము రెండు కాళ్ళకు పోతూ ఉంటుంది ఇది పైన నుంచి పడటం వల్ల దానిపైన ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుందండి ఇది ఒకసారి మీకు ఆల్రెడీ సర్జికల్ అయిపోయినా కూడా మీకు ఇంకా స్పర్శ లేదంటున్నారు ఒకసారి మనం ట్రై చేస్తాం ఎంతవరకు అనేది మనం పూర్తి గ్యారంటీ ఇవ్వలేకుండా మనం ట్రై చేసేటువంటి అవకాశం ఉంటుంది దీనికి కంపల్సరీ పంచకర్మలు అనేవి తీసుకోవాలండి ఈ ముఖ్యంగా దాని ద్వారా మీకు కొంత హోప్ అనేది ఉంటుంది మీరు డైరెక్ట్ కన్సల్ట్ కాండి మీ పరిస్థితి ఎలా ఉందో మనం ఆ థెరపీ పంచకర్మలు చేయడం వల్ల కొంతవరకైనా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండడానికి ఆస్కారం ఉంటుంది రైట్ ఈ కేళ్ళ నొప్పులకు పంచకర్మ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ అరుగుదల వల్ల వచ్చినటువంటి ఆస్టియోఆర్థ్రైటిస్ కానీ డిస్క్ ఇంతకుముందే చెప్పడం జరిగింది డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ వీటికి ఏమవుతుందంటే ముఖ్యంగా కాల్షియం లేదా ఫాస్ఫరస్ అనేటి తక్కువ కావటం వల్ల రావటం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఆయుర్వేదిక్ పంచకర్మల్లో కొన్ని రకాల మెడికేటెడ్ ఆయిల్ ఎనిమాలు ఇవ్వటం జరుగుతుంది ఈ మెడికేటెడ్ ఆయిల్ ఎనిమా అనేది మలద్వారం ద్వారా ఇవ్వటం ఇస్తే దీనికి దానికి ఏం సంబంధం అంటే మలద్వారంలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి పురీషాశయం అని ఉంటుంది అక్కడ కొన్ని రకాల మనకు మంచి చేసినటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి లాక్టోబాసిల్లస్ లాంటివి కొన్ని ఉంటాయి అవి ఏం చేస్తుంటాయి న్యాచురల్గా కాల్షియం వైటమిన్ డి బి12 ఇమ్యూనిటీ ఇవన్నీ పెంచడానికి తోడ్పడుతుంది మనం ఇచ్చేటువంటి మెడిసిన్స్ అనేది ఇండైరెక్ట్గా దాన్ని పెంచి ప్రకృతి సిద్ధంగా సహసిద్ధంగా కాల్షియము వైటమిన్ డి ఇవన్నీ శరీరంలో ఎక్కువ శాతంలో ఉత్పత్తి కావడానికి తోడ్పడి మనకు ఈ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఏదైనా సరే అరుగుదల వల్ల వచ్చిన వ్యాధులన్నీ కూడా బోను అరుగుదల వల్ల వచ్చినటువంటి వ్యాధులు కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ హేమలత ఉన్నారు హేమలత గారు హేమలత గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి హలో హేమలత గారు చెప్పండి నమస్కారం నమస్కారం సార్ మాకు ఇట్లా నడుము నొప్పి సార్ మెడలో బాగా మెడలు పూసి ఓకే మెడలు పూసినాక పెద్దలకు ఉంటుంది ఆ నొప్పి వచ్చేస్తుంది సార్ వాస్తుంది బాగా ఓకేమా ఇది ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఆ లక్షణాలు ఉంటాయిమా సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మనకు మెడ వెనుక ఉండేటటువంటి వెన్నుపూసలు అరుగుదల వల్ల వాటి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అది తగ్గటం వల్ల మనం ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల ముఖ్యంగా పుర్రె వెనుక నొప్పి రావటం రెండు చేతులకు నొప్పి పాకినట్టు ఉండటం వేళ్ళు తిమ్మిరి పట్టడం అప్పుడప్పుడు వస్తూ పోతుండటం కళ్ళు తిరగటం ఇవన్నీ కూడా మనకు ఈ లక్షణాలు ఉంటాయమ్మా ఇవన్నీ కూడా అరుగుదల వల్ల వచ్చినట్టు దీనికి ముఖ్యంగా మీరు తలదిండి అనేది ఎక్కువ హైట్గా ఉండేది పెట్టకూడదు దీనికి కూడా ముఖ్యంగా ఆయుర్వేదిక్లో ఈ అరుగుదల వల్ల వచ్చిన వాటన్నిటికీ పంచకర్మలో వస్తికర్మ అని ఒకటి ఉంటుంది నెక్స్ట్ దీనికి మీకు గ్రీవవస్తి అని ఉంటాయి ఇవి చేయటం వల్లనే మీకు మీ పరిష్కారం మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది నెక్స్ట్ సుబ్బారావు ఉన్నారు సుబ్బారావు గారు నమస్తే చెప్పండి డాక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి సుబ్బారావు గారు ఏం లేదండి నాకు 59 సంవత్సరాలు ప్రాబ్లమ్స్ ఏం లేవు కానీ ఈ మధ్య ఉదయం వేచిన తర్వాత మంట మించి దిగ్గానే అరికాళ్ళు కొంచెం నిప్పులుగా కనపడుతున్నాయి మంటనా అండి మంట ఏం లేదండి కొంచెం ఒక 5 నిమిషాలు నిప్పుగా ఉంటుంది అంతే తర్వాత మళ్ళీ మా అమ్మ అయిపోతుంది అరికాళ్ళు అలా ఏమి ఉండవండి అంటే 60 పైన చేయకూడదండి అది బీపీ ఉండకూడదు బీపీ కానీ షుగర్ కానీ కొన్ని ఉంటాయండి దానికి కంపల్సరీ కాంట్రాఇండికేషన్ కొన్నిటికి ఉంటుంది అందరికీ చేయకూడదు పంచకర్మలు అవి మీ ప్రకృతిని బట్టి మీ యొక్క పరిస్థితిని బట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది మీకు నొప్పి వస్తుందంటే సింపుల్గా అండి ఆయుర్వేదిక్ షాప్లో ఈ మహానారాయణ తైలం అని ఉంటుంది నెక్స్ట్ కర్పూర తైలం ఈ రెండు కలిపి మీరు అప్లై చేసుకోండి నైట్ టైం మీకు తగ్గుతుంది 60 ఇయర్స్ తర్వాత చేయటం అంత మంచిది కాదండి ముఖ్యంగా ఏదైతే వమనం విరేచనం అవి చేయకూడదు అవి మనిషిని బట్టి చేయాలి నెక్స్ట్ భాష ఉన్నారు భాష గారు చెప్పండి మేడం డాక్టర్ ఉన్నారు ప్రాబ్లం ఏంటో చెప్పండి
హలో చెప్పండి భాషా గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి భాషా గారు. సార్ నాకు నడుము నొప్పి ఉంది సార్. నాకు నడుము నొప్పి ఉంది సార్. ఓకే. నడుము నొప్పి నుండి ఇది కాలు ముందు అరే కాలుకి ఆ కోట్ అనేది ఒకటి వచ్చింది సార్. ఏమండి? ఆ కోట్ నుండి నేను దాన్ని టాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నాను. కోట్ సార్. ఏమండి? గౌటీ ఆర్థరైటిస్ అదే అండి. అది ఎప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ మనం ప్రోటీన్ ఫుడ్ ముఖ్యంగా అండి మాంసపుకృతులు ఎక్కువ తీసుకోవడం వల్ల రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే సోయాబీన్స్ కానీ చిక్కుడు కానీ నెక్స్ట్ నాన్ వెజ్ మాంసాహారం ఇవి తీసుకోవటం వల్ల ప్రోటీన్స్ అనేవి మనకు మామూలుగా డైజెషన్ అయ్యి మెటబాలిజం అనేది సరిగ్గా ఉండాలి. ఎవరికైతే ప్రోటీన్ మెటబాలిజం ప్రోటీన్లు సరిగ్గా అరక్కపోవటం వల్ల మనకు ఆ యూరిక్ ఆసిడ్ క్రిస్టల్స్ అని ఫామ్ అయ్యి అది వస్తుందండి. దీనికి ముఖ్యంగా మీరు ఫస్ట్ చేపలు కానీ నాన్ వెజ్ కానీ శనగపిండి కానీ చిక్కుడు బీన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఆపేసేయాలండి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దీనికి కూడా ముఖ్యంగా ఆయుర్వేదిక్లో కొన్ని గుడుచి అంటారు ఒక హెర్బ్ అంటే దాని తిప్పతీగా అంటారు. దీంతో చేసినటువంటి మెడిసిన్స్ అనేవి మనకు అద్భుతంగా పనిచేస్తాయి. దీంతోపాటు మనకు ముఖ్యంగా గౌటీకి లీచ్ థెరపీ అంటారు కొన్ని రకాల జలగలతో మెడికేటెడ్ జలగలతో చికిత్స చేయడం కూడా జరుగుతుంది. మీరు ఒకసారి డైరెక్ట్ కన్సల్ట్ అయితే మీరు మెడిసిన్స్ ద్వారానే క్యూర్ అవుతుందా లేకపోతే లీచ్ థెరపీనా అనేది మనం నిర్ధారించడం జరుగుతుంది. తప్పకుండా తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. కేళ్ల నొప్పుల గురించి మరింత డిస్కస్ చేసే ముందు జీవన రేఖలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.